గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ నమ శివాయ ప్రతిరోజు ఉదయం భగవన్నామ సంకీర్తన భగవన్నామ స్మరణతో ప్రారంభం చేస్తే దైవనామాన్ని స్మరించడం ద్వారా రోజంతా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యదాయకంగా కాలాన్ని గడపగలుగుతాం సోమవారం నాడు శివనామ స్మరణ ఎంత చేస్తే అంత శ్రేయస్సు కలుగుతుంది కాల నియతిని అనుసరించి ఈనాటి విశేషం ఫాల్గుణ మాసం ప్రారంభం ఫాల్గుణ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ మాసంలోని పౌర్ణిమ నాడు ఉత్తర అనే నక్షత్రం ఆ నక్షత్ర మండలం సమీపంలో చంద్ర సంచారం ఉంటుంది పుబ్బ ఉత్తర ఈ రెండు నక్షత్రాలకు పూర్వ ఫల్గుణి ఉత్తర ఫాల్గుణి అన్న పేరు ఉంది ఫల్గుణుడు అంటే అర్జునుడు అని అర్థం నరుడు అనేటటువంటి తాత్పర్యంలో నరనారాయణ శబ్దాన్ని వివేచన చేసే సందర్భాలలో ఈ ఉత్తర అనే నక్షత్రాన్ని కానీ పుబ్బ అనే నక్షత్రాన్ని కానీ శాస్త్రం స్మరిస్తూ ఉంటుంది పుబ్బ నక్షత్రం కానీ ఉత్తర నక్షత్రం కానీ ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి అలంకరణ శాస్త్రం పట్ల మక్కువ ఎక్కువ ప్రతి విషయాన్ని అందంగా చూడడం అలంకరించుకోవడం అందంగా వ్యవహరించడం అందంగా అలంకరించడం అనే అంశం ఈ నక్షత్రాలను జన్మించిన వారు దృష్టి కేంద్రీకరిస్తారు ఈ రెండు నక్షత్రాలలో ఉత్తర నక్షత్రం మఘ నక్షత్రం పుబ్బ నక్షత్రం ఈ నక్షత్రాలన్నీ కూడా సింహరాశికి సంబంధించినవి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది మఘ పుబ్బ ఉత్తరా పాదం ఉత్తరలో ఒక పాదం సింహరాశికి సంబంధించింది సింహరాశిలో జన్మించిన వారికి అలాగే కుంభరాశిలో జన్మించిన వారికి వివాహం చేయరాదు అని ప్రమాణం ఇదే విధంగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి మకర రాశిలో జన్మించిన వారికి సైతం వివాహాలు చేయరాదు ఈ రెండింటికి విషమ సమ సప్తకాలు అనే పేరు ఉంది ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనివార్య కారణాల చేత ఎక్కడైనా వివాహం జరిగిన లేక వివాహం జరగబోతున్నా వైవాహిక బంధాలలో ఈ రాసుల వారు ఉన్నా వీరంతా కూడా ఈ దోషం తొలగించే నిమిత్తమై శివారాధన చేయాలి జాతకంలో వచ్చే సమస్త దోషాలకు సులభమైన మార్గం శివారాధన ఈశ్వర ధ్యానం ఎంతగా చేస్తే అంతగా జాతకంలో ఉండే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా గ్రహ సంచార గతులలో శనిగ్రహం వర్తమాన గోచార రీత్యా కుంభరాశిలో సంచారం చేస్తున్న నేపథ్యంలో సింహరాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ అలాగే మకర కుంభరాశుల వారు ఈ నాలుగు రాశుల వారికి సంబంధించి విశేషంగా శివారాధన యోగదాయకం ఫాల్గొన మాసం అంతా కూడా ఎంతగా శివారాధన చేస్తే అంతగా కర్కాటక రాశి సింహరాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాశుల వారికి శ్రేయస్సు కలుగుతుంది ముఖ్యంగా సంతానపరమైన చిక్కులు లేదా సంతానానికి ఇబ్బంది కలగడం సంతానం విదేశంలో ఉండడం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం మానసికంగా పటిష్టంగా లేకపోవడం మనోబలం లోపించడం దౌర్బల్యం ఆవరించడం ఇలాంటి బలహీన సందర్భాలన్నింటినీ కూడా తట్టుకునేటటువంటి మనోబలాన్ని మనకు అందించేటటువంటి ఏకైక దైవం ఈశ్వరుడు మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశితో కూడుకున్న చతుర్దశి ఆరంభంగా మహాశివరాత్రి అన్న పేరిట శివారాధనను ఆరంభం చేసి ఈ శిష్య ఋతువు అంటే ఉగాది వరకు కూడా ఈశ్వరారాధనను అభిషేక సేవతో పూర్తి చేస్తూ ఉండాలి అని కూడా ప్రాచీనులు ప్రత్యేకంగా వివరించేటటువంటి వారు శివారాధన అంటేనే అభిషేక సేవ ఇందులో విశేషంగా మంచినీటిలో గంధం కలిపి ఆ గంధం కలిపిన మిశ్రమంతో గంధోదకంతో అభిషేక సేవ నిర్వహించిన ఎడల సమస్త చర్మ వ్యాధులు మటుమాయం అవుతాయి మంచినీటిలో పసుపు కలిపి అభిషేక సేవ నిర్వహించిన ఎడల వివాహపరమైన చిక్కులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి మాట మాటా అనుకుంటున్నారు ఇలాంటి సందర్భాలు కట్టిల్లినప్పుడు వాటిల్లినప్పుడు మంచినీటిలో కాసింత కస్తూరి పునుగు జవ్వాజీ లవంగాలు ఏలకుల పొడి పచ్చకర్పూరం కర్పూరం పొడి అంటే సుగంధ ద్రవ్యములు వేటినైనా కూడా మంచినీటిలో కలిపి ఆ నీటితో శివాభిషేకం నిర్వహించిన ఎడల భార్యాభర్తల మధ్య తగవలు సమస్యలు సమసిపోతాయి ఇరువురిలో ఆనందం పెరుగుతుంది కుటుంబం శ్రేయస్సు తీరంలో ప్రయాణిస్తుంది ఇవి సోమవారానికి సంబంధించిన పాల్గొన మాసానికి సంబంధించిన నియమాలు తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం